తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణ దూరం మరింత తగ్గడమే కాక ప్రయాణ సమయం మూడంతలు తగ్గేలా కేంద్రం కీలక అడుగులు వేస్తోంది ఇప్పటి వరకు అసలు రైలు కూతే వినిపించని ప్రాంతాల మీదుగా ఏకంగా సెమీ హై స్పీడ్ రైలు మార్గం నిర్మాణానికి అడుగులు వేస్తోంది హైదరాబాద్లోని శంషాబాద్ నుంచి విశాఖ సమీపంలోని దువ్వాడ వరకు హై స్పీడ్ రైలు కారిడార్ అలైన్మెంట్ ఖరారైంది వందే భారత్ ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించిన శాఖ తెలుగు రాష్ట్రాల్లోని కీలక నగరాల మధ్య దూరం సమయం మరింత తగ్గించేలా కీలక అడుగులు వేస్తోంది హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి విశాఖలోని దువ్వాడ మధ్య సెమీ హై స్పీడ్ రైలు కారిడార్ అలైన్మెంట్ ఖరారైంది ఇప్పటి వరకు రైలు మార్గమే ఎరుగని సూర్యాపేట మీదుగా ఈ కొత్త రైల్వే లైన్ వెళ్లనుండడం విశేషం అలాగే విశాఖ నుంచి సూర్యాపేట నల్గొండ కల్వకుర్తి నాగర్ కర్నూలు మీదుగా కర్నూలు వరకు మరో కారిడార్ నిర్మించనున్నారు వీటి ప్రిలిమినరీ ఇంజనీరింగ్ ట్రాఫిక్ సర్వే తుది దశకు చేరింది ఈ సర్వే నివేదికను నవంబర్లో రైల్వే బోర్డుకు సమర్పించనున్నట్లు సమాచారం తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సెమీ హైస్పీడ్ కారిడార్ ఇదే కానుంది ఈ మార్గంలో శంషాబాద్ రాజమహేంద్రవరం విమానాశ్రయాలను అనుసంధానించనున్నారు ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ ఎయిర్పోర్టు నుంచి విశాఖపట్నానికి కేవలం నాలుగు గంటలలోపే చేరుకోవచ్చు ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య రైలు ప్రయాణానికి పన్నెండు గంటల సమయం పడుతోంది ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖకు రెండు మార్గాల్లో రైళ్లు నడుస్తుండగా ఇప్పుడు కొత్తగా నిర్మించబోయే మార్గం మరింత దగ్గరగా ఉండనుంది ప్రయాణించే వేగం కూడా రెట్టింపు కానుంది ఇప్పుడు ఉన్న మార్గాల్లో గంటకు కేవలం వంద నుంచి నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడుస్తుండగా కొత్తగా రానున్న మార్గంలో గంటకు రెండు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో రైళ్లు దూసుకుపోనున్నాయి విశాఖ నుంచి కర్నూలు వరకు సూర్యాపేట మీదుగా మరో కారిడార్ ప్రతిపాదించారు రాష్టంలో ఇప్పటి వరకు రైలు కూత వినిపించని అనేక పట్టణాలు జిల్లాలకు కొత్త కారిడార్తో రైల్వే నెట్వర్క్లో చేరే అవకాశం ఉంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో నార్కెట్పల్లి నగరేకల్ సూర్యాపేట కోదాడ వంటి పట్టణాలకు నేటికి రైలు మార్గం లేదు అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి వనపర్తి నాగర్కల్నూర్ పట్టణాలకు రైల్వే మార్గం లేదు ఇలాంటి ప్రాంతాల మీదుగా ఇప్పుడు ఏకంగా గంటకు రెండు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా రైలు మార్గాలు నిర్మించనున్నారు